హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను ఇవాళ అయితే ఒక చిన్న వీడియో అండి, బేసిక్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలి అనేది మీకు చూపిస్తాను ప్రెషర్ కుక్కర్లో. సో మీరు కూడా చూసేయండి. ఇది అయితే మైదా, అలాగే షుగర్ గ్రాన్యూల్స్, మనం వాడుకునే షుగర్ ఉంటుంది కదా, అది మనం హాఫ్ కప్ షుగర్ అంటే దాన్ని పౌడర్ చేసుకున్నామంటే ఒక ఫుల్ కప్ వస్తుంది. మైదా ఈక్వల్స్ టు షుగర్ పౌడర్ అనేసి అనుకోవచ్చు. అలాగే అరకప్పే ఉన్న పెరుగు, పావు కప్పే ఉన్న ఆయిల్ అండి. మనం వంట నూనె వాడుకుంటాం కదా, శనగ నూనె అలాంటివి తీసుకోబాకండి, అది స్మెల్ వస్తుంది కేక్ అంతా కూడాను. సో ఫ్లేవర్లెస్ ఆయిల్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మిక్సీకే వేస్తున్నానండి నేను మాత్రం. అలాగే బేకింగ్ సోడా తీసుకున్నాను, బేకింగ్ పౌడర్ నా దగ్గర లేదు. సో ఒక 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే సాల్ట్ అండి, సాల్ట్ యాడ్ చేసుకున్నాను. వెనీలా ఎసెన్స్ తీసుకున్నాను. వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, అంటే ఒక స్మెల్ కోసమే. అసలు ఎగ్లెస్ కాబట్టి అవసరం కూడా లేదు. సో నేను జార్లో ఇక్కడ పెరుగు అలాగే షుగర్ ముందు పౌడర్ చేసుకుంటున్నాను. అవి రెండు అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లోనే బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. సో అంతా మిక్స్ అవుతుంది కరెక్ట్గా. సో చూసారు కదా, సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. సారీ, యాడ్ చేయలేదండి ఇక్కడ, తర్వాత యాడ్ చేద్దామని. మిక్సీకి వేసుకుంటేనే బెటర్ అండి. మనం విస్కర్ బీటర్ అవి పెట్టి కలుపుతా ఉండి మళ్ళీ అది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటేనే కేక్ అనేది బాగా వస్తుంది. మనం ఏదైనా కరెక్ట్గా కలిపే విధానంలోనే కేక్ అనేది బేస్ అయి ఉంటుందండి. సో అందుకని మిక్సీకి వేసుకున్నామంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు, అది ఎప్పుడు ఒకవైపే మనకి తిరుగుతుంది కాబట్టి. సో ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో చూసారు కదా, నేను మైదా వేసుకున్నాను. కొంచెం పాలు అనేది మన కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవడమే. ఒక 2 to 3 స్పూన్స్ అలాగా, నాకు ఇక్కడ థిక్నెస్ని బట్టి నేను వేసుకున్నానండి. కొంచెం వెనీలా ఎసెన్స్ ఒక 1 హాఫ్ టీ స్పూన్ మాత్రమే, ఇది కూడా వేసేసి నేను మొత్తం మిక్సీకి వేసుకుంటున్నానండి. సో చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీ అలా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. చిన్న కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్కేనండి కొంచెం ఆయిల్ వేసి దాన్ని డస్టింగ్ చేసుకుంటున్నాను మైదాతోటే. కన్సిస్టెన్సీ మనకి పాలు అనేది పోసుకుంటూ మనం చూసుకొని కలుపుకోవాలండి, కొంచెం గట్టిగా లేకుండా. సో చూసారు కదా, ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మైదాతోటి డస్టింగ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఓకే, నా దగ్గర అసలుకేమీ అవైలబుల్ లేవు, ఉన్న వాటితోటి నేను చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఇదైతే మా హస్బెండ్ బర్త్డే కోసమే చేశానండి. ఇది కూడా ఒకటి ఓరియో బిస్కెట్ కేక్ చేశాను కదా, నైట్ 12 o'clockకి కట్ చేయించాను. నెక్స్ట్ డే వచ్చేటప్పటికే ఈ కేక్ చేశాను, వెనీలా కేకు. అంటే కొంచెం మా మమ్మీ వాళ్ళకి, కొంచెం ఇంటి దగ్గర వాళ్ళకి, పక్కన నైబర్స్కి పెడదాంలే అన్నట్టు చేశాను అనమాట. ఎక్కువ రాలేదండి, చిన్న కేకే. సో ఇంకా క్రీమ్ అలాంటివి ఏమన్నా ఉంటే మనం డెకరేట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు డస్టింగ్ చేసేసి ఇంకా క్రీమ్ మొత్తం కూడా కుక్కర్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అలాగా. దీనిపైన నేను మొన్న చేశాను కదా టూటీ ఫ్రూటీ, అవి వేసుకుంటున్నానండి. అవి కనుక మైదాలో కొంచెం అలా పౌడర్ చేసి కనుక వేసాము అంటే అవి కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయి. సో అందుకని మైదాలో అవి టూటీ ఫ్రూటీ కలిపి కొంచెం అలా పైన స్ప్రింకిల్ చేస్తున్నాను, అంటే కిందకి అడుగుకి వెళ్ళిపోకుండా ఉంటుంది అన్నట్టు అలా చేశాను నేను. సో ఇదంతా కూడా ఇంకా విజిల్ తీసేసి, గ్యాస్ కట్టర్ అయితే ఉంచుతానండి, విజిల్ తీసేసి ఒక 40 minutes మళ్ళీ సేమ్ మొన్న పెనం మీద సాల్ట్ వేసి ఎలా అయితే చేశానో ఐరన్ పెనం మీద ఇది కూడా సేమ్ అలాగేనండి. ఆ పెనం ఇంకా అలాగే ఉంచాను, సాల్ట్ పెట్టేసి నెక్స్ట్ డేనే చేశాను కదా నేను అది. ఇంకా 40 minutes లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి. మీడియం టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా, సో అలా పెట్టుకున్నాను. 40 minutes చేశానండి. సో ఆఫ్టర్ 40 minutes కేక్ అయితే రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది టేస్టీగా. సో చూసారు కదా, నైఫ్ పెట్టి కనుక మనం చెక్ చేసుకున్నామంటే మనకి లోపల తడి ఏం అంటుకోకుండా వస్తే కనుక అది అయిపోయినట్టే. సో చూసారు కదా నైఫ్ అయితే క్లీన్గా వచ్చింది. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇదైతే కూల్ అవ్వాలండి. కూల్ అయ్యేదాకా కేక్ని డీమోల్డ్ చేయొద్దు, పాడైపోతుంది. ఒక 15 minutes పక్కన పెట్టేసామంటే అలాగే వదిలేస్తే చల్లబడుతుంది. సో అప్పుడు మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కేక్ని. చూసారు కదా. సో ఇంకా నైఫ్ పెట్టి అడ్జస్ట్ కట్ చేసుకున్నామంటే కనుక ఈజీగా వచ్చేస్తుందండి కేక్. నిజంగా 2 కేక్స్ కూడాను చాలా బాగా వచ్చినాయండి. అంటే కింద ఆంటీ వాళ్ళకి పెడతాను కదా, వాళ్ళైతే బాగా చేసావు అనేసి అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. సేమ్ ఈ వెనీలా కేక్ కూడా చాలా బాగుందండి. స్పాంజీగా చాలా మాయిస్ట్గా సూపర్గా వచ్చింది. అసలుకి ఎంత స్పాంజీనెస్ ఉందంటే మనం వేసి మిక్సీకి వేసి తిప్పే దాన్ని బట్టే ఆ స్పాంజీనెస్ అనేది కూడా వస్తుంది నిజంగా చెప్పాలంటే. అందుకని మీరు కూడా ఏమన్నా ట్రై చేయాలి అంటే చక్కగా మిక్సీ జార్కి వేసుకోండి, మనకి చేతి పని కూడా తగ్గుతుంది. నిజం చెప్పాలంటే మనం అంతసేపు కలుపుతూ ఉండక్కర్లేదండి. చూసారు కదా నా స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగొచ్చిందంటే అసలు ఆ టూటీ ఫ్రూటీ ఐటమ్ అసలు అంతా ఇంట్లో నేను చేసుకున్నవి వేసుకోవటమే కదా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఆయన వచ్చేదాకా కూడా నేను వెయిట్ చేయలేదండి. నేను మీకు చూపించడం కోసమని నేనే కట్ చేసేసాను. సో చూసారు కదండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రెషర్ కుక్కర్లో కూడా ట్రై చేయొచ్చు. కేక్ మౌల్స్ అవే అవసరం లేదండి, మనకున్న వాటితోటి ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదు కాబట్టి బేకింగ్ సోడాని 1 టీ స్పూన్ వేసుకున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే అదొక 1/2 టీ స్పూన్, ఇదొక 1/2 టీ స్పూన్ వేసుకోండి. సో చూసారు కదా నేను కట్ చేసేసాను కేక్ కూడా. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.